వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం కూడా లేదు అని అందరికీ తెలుసు. అండ్ ప్రతి నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి, వార్తల్లో నిలుస్తుండే వ్యక్తి, ఏదో రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారాను లేకపోతే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానిపైన సోషల్ మీడియా ద్వారా స్పందించిన కారణంగానో ఆయన తరచూ వార్తలు ఉంటారు, రెగ్యులర్గా వార్తలు ఉండడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్ పార్టీస్ గురించి ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల తాత్పర్యం ఏమిటంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి కనుక పోటీ చేస్తే మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం, దాన్ని ఎవరు ఆపలేరని తేల్చిపారేశారు ఆయన. ఎందుకు ఆయన చెప్పాల్సి వచ్చిందంటే తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కనుక ఈ కాంబినేషన్ అటు కూడా అటు విస్తరిస్తే ఏపీలో ఏపీ ఎలక్షన్స్ నాటికి ఇంకొక మూడు నెలల్లో విస్తరిస్తే అంటే బీజేపీ కూడా ఒకవేళ సానుకూలంగా ఈ టీడీపీ, జనసేన కూటమి వైపుకి వస్తే అప్పుడు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు జరిగేది ఏమిటంటే ఈ లెఫ్ట్ పార్టీలకు ఛాన్స్ లేదు ఆ కూటమిలో. ఎందుకంటే బీజేపీ బద్ధ వ్యతిరేకి కనుక లెఫ్ట్ పార్టీలకు, బీజేపీ మతతత్వ పార్టీ కనుక, మతోన్మాద పార్టీ కనుక బీజేపీని ఓడించడమే మా జీవితాశయం అని కమ్యూనిస్టులు ప్రతిజ్ఞ చేస్తుంటారు కనుక వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొత్తం మీద ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పల్లెక్కి పోయడానికి లెఫ్ట్ పార్టీలు బాగా తపన పడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇందులో స్వలాభం కూడా ఉంది, చంద్రబాబు నాయుడు పల్లెక్కి మోయడమే కాదు వాళ్ళ స్వలాభం కూడా. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో చర్చ చేయడం మొత్తం మీద చాలా ప్రయత్నాలు చేసి భూమి ఆకాశాలను మొత్తం ఇద మీద చేసి మొత్తం మీద ఒక్క సీటు కొత్తగా సంపాదించుకోగలిగారు సిపిఐ. సిపిఎంకు అది కూడా లేదు, వాళ్ళు విడిగా పోటీ చేస్తున్నారు. సిపిఐకి సంబంధించిన విషయం మనం మాట్లాడుతున్నాం, అంటే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఏం చెప్తున్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ, జనసేన ఇక్కడ కలిసిన కారణంగా ఏపీ రాజకీయాలపైన దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అట్లాగే బీజేపీ మళ్ళీ జనసేన టీడీపీతో కలిసే అవకాశాలు ఉంటాయి. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, బీజేపీల మధ్య స్నేహాన్ని చిగురింపజేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు, లాబింగ్ చేస్తున్నాడు. సో ఈ లాబింగ్ ఇదంతా కూడా బంద్ చేయాలి, మానేయాలి అని ఆయన ఒక హితబోధ చేస్తున్నాడు. ఇంతకోసం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లెఫ్ట్ పార్టీల బలం ఎంత అంటే అది మళ్ళా చాలా వివాదమైన అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో, పార్లమెంటులో మా ప్రతినిధులు లేనంత మాత్రాన, మా ప్రాతినిధ్యం లేనంత మాత్రాన మాకు ప్రజల్లో బలం లేదని ఎట్లా అనుకుంటారు అని కూడా వాళ్ళు వాదించవచ్చు, అది వేరే చర్చ. సో మొత్తంగా ఏమిటంటే సిపిఐ నారాయణ మరొకసారి ఏపీ పార్టీ గురించి మాట్లాడి ఆయన ఒక రకంగా చర్చలోకి వచ్చారు. ఆయన చెప్తున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు భారతీయ జనతా పార్టీ కారణం, అమిత్ షా కారణం. ఆ తర్వాత లోకేష్ గారు వెళ్ళి, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీలో అమిత్ షాను కలిసిన తర్వాతే పరిణామాలు మారాయని, ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందని, ఒక ఊరట లభించేదని కూడా నారాయణ గారు విశ్లేషించారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో మాకే సంబంధం లేదని వాళ్ళు చెప్తుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో బీజేపీ కూడా ఇందులో ప్రమేయం, బీజేపీ ప్రమేయం ఉందని, బీజేపీ పాత్ర అయ్యకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే అవకాశం లేదని వాళ్ళు బహిరంగ చెప్పడానికి వాళ్ళ భయం వాళ్ళకుంది కనుక వాళ్ళేమీ చెప్పట్లేదు, ఏమో ఉందో లేదో మాకు తెలియదు అనే ధోరణిలోనే బీజేపీ వాళ్ళు, సారీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. సో ఆయన ఏమంటాడు, సిపిఐ నాన్నగారు ఏం చెప్తున్నారంటే 10 ఏళ్ళుగా బెయిల్పై ఉన్న ఏకైక వ్యక్తి దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు,
కనుక జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి, ఆయన ఓడించాలి. అంటే లౌకిక శక్తులు, ప్రజాతంత్రవాదులు అందరూ కలవాలనేది ఆయన కాన్సెప్ట్. ఇక్కడ సెక్యులర్ పార్టీలు, లౌకికవాదులు అంటే ఏమిటి అంటే జనసేన, టీడీపీ, మళ్ళీ ఈ రెండు ఆల్రెడీ పుట్టులోకి వెళ్ళాయి, అంటే కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ కూటమితో సిపిఐ ట్రావెల్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు బీజేపీతో దూరంగా ఉండాలి, బీజేపీతో కంప్లీట్గా డిస్కనెక్ట్ కావాలి. డిస్కనెక్ట్ అవుతారా లేదనే మనకు తెలియదు. అంటే దీంట్లో మళ్ళీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పైన ఆధారపడింది ఈ వ్యవహారం అంతా. కనుక సిపిఐ లక్ష్యం ఏమిటంటే తెలంగాణ లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటో రెండో సీట్లను గెలుచుకొని అసెంబ్లీకి వెళ్ళాలన్న ఒక ఉత్సాహం ఏదో కనిపిస్తుంది, అటువంటి తాపత్రయం ఏదో కనిపిస్తుంది. అందువలనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలని, అట్లాగే బీజేపీని మనం దరిదాపులోకి తీసుకోవద్దని, బీజేపీకి వ్యతిరేకంగానే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో జగన్ వ్యతిరేక శక్తుల కూటమి ఏర్పడాలన్నది సిపిఐ నాన్నగారి ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.